అందరికి నమస్కారం అండి. ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గంలో బోర్ల రామాంజనేయులు గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ అభ్యర్థి, పత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, ఓటర్లు పట్టం కట్టి రాబోయే ఎన్నికల్లో రామాంజనేయులు గారిని, చంద్రశేఖర్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారు. ప్రజలు ఒక వన్ సైడ్లోనే ఉన్నారు. అధికార పార్టీని ఈ రాష్ట్రం నుంచి, ఈ జిల్లా నుంచి, పత్తిపాడు నియోజకవర్గం నుంచి తన్ని తరిమే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి చేసే అరాచకాలు, పత్తిపాడు నియోజకవర్గాల్లో చేస్తున్న వైసీపీ అరాచకాలు ప్రజలు గమనించారు. ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిని, బొర్ల రామాంజనేయులు ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక ఓట్లతో గెలిపించి మంచి మెజార్టీ ఇస్తున్నారనేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగం అంకమరావు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు, అవినీతి మచ్చలేని పవన్ కళ్యాణ్ చేయి చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమంతా కూటమి అభ్యర్థులందరికీ, కూటమి అభ్యర్థులైనటువంటి బోల రామాంజనేయులు గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క జన సైనికుడు, జన నాయకులు, వీర మహిళలు అందరూ కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి అభివృద్ధిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని అభినందిస్తూ, చంద్రబాబు నాయుడు అనుభవాన్ని రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటూ రాబోయే కాలంలో 13వ తారీఖున ఖచ్చితంగా కూటమి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జల్లేపల్లి అప్పారావు అండి. ఈ గోరంట్ల ఇదే బజారు, ఇక్కడే బొడ్రాయి కాడ సెంటర్. నాకు రావాల్సిన ఇల్లు రాకుండా చేశారు జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నాకు అసలు ఇల్లు అంటే లేదు. అంటే మా మామయ్య ఎర్రంచెట్టి వేణుగోపాల్ గారు ఈ ఊళ్ళో ఏది చేసినా కూడా, ఏం చేసినా కూడా ఆయనే అది ఏది ఇదిరా అంటే ఆయన అదే పార్టీ మేము తిరుగుతాం. మేము మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుందండి సైకిల్ గుర్తు. మాకు సంతోషంగా ఉంది అది. రామాంజీ గారు రావాలి, గెలవాలి మనకి. సామసూర మండల బాతుట నిర్మాత బండ్ల గణేష్, తెలగాయపాలెం కాకమూరు మండలం. పరిస్థితి అంతా చూస్తున్నారు కదా ప్రజలు. పరిస్థితి చంద్రబాబు అయితేనే పరిపాలించగలుగుతాడు, రాష్ట్రాన్ని ముందడుగులో తీసుకెళ్ళగలుగుతాడు. ఇది పార్టీ తత్వం కాదు, అభిమానంగా మాట్లాడే మాటలు కాదు. ఏంది రాజధాని రైతులు ఎలా ఘోషిస్తున్నారు, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి. ఏంది నేను హెల్పింగ్ నేచర్నే అవార్డు గ్రహితని రాష్ట్ర ప్రభుత్వం నుంచి, చోర తరఫులో బెస్ట్ అవార్డు గ్రహితని. మై నేమ్ ఇస్ సాంశివరావు, కాకమాన్ మండలం, తెలగాయపాలెం విలేజ్. బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు నంబర్1 క్యాండిడేట్. ఎట్టి పరిస్థితుల్లో వెళ్తా మెజార్టీ మెజార్టీ, దానిలో సమస్య లేదు. జగన్ రెడ్డి ఎన్ని మూటక మాటలు చెప్పినా ఏంది అమ్మఒడి జేజీవాడి స్కూల్ బిల్డింగ్లు రంగులేయటం, పడిపోయే స్కూళ్ళకి రంగులేయటం, ఆడపిల్లలు మొఖాలు బగులుతున్న స్కూటీల మీద వెళ్తా గోతులు తప్పుకోలేక ఒకళ్ళకొకళ్ళు గుర్తుకుని తెల్లారే పాటికి 2 లక్షలు మెజార్టీ వస్తుంది. అంటే చంద్రబాబు ఏంది నేను డ్రైనేజీ తోవాలన్నా 11 నెలలకు నన్ను పిలిచాడు కలెక్టర్ గారు. చంద్రబాబు కాకమాన్ వచ్చాడు 2002లో, నేను రిప్రజెంటేషన్ ఇచ్చా. 11 నెలలు కలెక్టర్ గారు పిలిచి రాలాల సమార్యా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆల్ ఇండియా నా ఇంటికి వచ్చాడు. చిన్నలో చిన్నగా పెద్దలో పెద్దగా ఉన్న ఆశాభావం వెళ్ళిపోచ్చి రేపు ఆగస్టు 15 వద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి అన్నాడు బంగ్లాలో. రేపు ఆగస్టు 15 ఫస్ట్ సాదా పీపుల్ మనమే అంత అఫీషియల్ గుర్తింపు, లైఫ్ లాంగ్ గుర్తింపు ఇవ్వాలని ఇచ్చాడు. ఏంది అది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలో కొత్తది, చంద్రబాబు ముఖ్యమంత్రి, రామాంజనేయులు గారు మినిస్టరు. దానిలో సమస్య ఫస్ట్ అనౌన్స్ చేసిన రామాంజనేయులు గారు 2-3 నెలల క్రితం. చంద్రబాబు గారు ముందు చూపుతో పరిపాలించి అవగాహన పరులనే ఎంపిక చేశాడు. గల్లా మాధవి మన అనుచరురాలే మంచి అమ్మాయి. ఏంది రజక మీద రజకని పెట్టాలనే పెట్టాడు. కెపాసిటీ డబ్బు స్థాయి తక్కువైనా కానీ ఫైనాన్సు అమ్మాయినే పెట్టాలని పెట్టాడు. ఆ అమ్మాయి కూడా సహకరిస్తారు ప్రజలు. చాలా మంచిగా జరుగుతుంది, రాష్ట్రం ముందడుగులోకి వెళ్తుంది, రాజధాని అవుతుంది. అడుగులు చేసాడు మనం పోయాం, మేము కారు వేసుకొని రాజధాని సెక్రటరీ బ్రహ్మాండంగా అవుతుంది. ట్రైబల్
ట్రైబల్ ఆఫీసర్ హెరా కాంతిలాల్ దండే గారి సెక్షన్లో కూడా పోయాను నేను. మన చేత జాయింట్ కలెక్టర్ శేషాద్రి లక్ష మెజార్టీ కలవాలనుకుంటున్నాం. టీడీపీ గవర్నమెంట్ కావాలండి. టీడీపీ పెమ్మసాని గారు నెంబర్ వన్ అండి. ఆయన లక్ష మెజార్టీ గెలవాలండి. ఇంట్లో కూర్చున్నా కూడా ఆయన విడిపోతే ఇక మాకు గెలివే లేదు. పక్కా గెలవాలి. టీడీపీ జనసేన ఈ మొత్తం గెలవాల్సిందే. ఎక్కడ నిలబడే క్యాండిడేట్ మొత్తం గెలవాలని కోరుకుంటున్నాం. వైసీపీ డిపాజిట్ కూడా రాకూడదని కోరిక. అప్పారావు చిన్న అప్పారావు ఇక్కడ అన్ని సమస్యలే అమ్మా. ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చే సర్వనాశం అయిపోయింది. కాపీ వర్కర్లకి సర్వనాశం అయిపోయింది. ఈ రకంగా వాడు వస్తే మళ్ళీ నెక్స్ట్ వస్తే మా జీవితాలే నాశనం అయిపోతాయి. అది మాకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చల్లగా ఉండదు. కాపురం కల్లా బతుకుతాయి. కనీసం మినిమం ఒక 60 మెజార్టీ వస్తుందమ్మా. మాకు తెలిసి ఈ ఊరు మొత్తం కూడా తెలుగుదేశమే. వాటరు డ్రైనేజీ అన్ని ప్రాబ్లాలు ఉన్నాయండి. మాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి. ఆయన మంచోడని ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాను.